ప్రియర నాయక గౌరవ ఎంపీ ద్రౌపది అరవింద్ గారు మన వేదిక మీదకి రాబోతున్నారు వారికి చప్పట్లతో ఘన స్వాగతం పలుకుదాం దయచేసి కార్యకర్తలందరూ సెల్ఫీలు తర్వాత అన్నగారు మాకు టైం ఇస్తారు సెల్ఫీ తర్వాత తీసుకోవచ్చు ముందు ఇప్పుడైతే సెల్ఫీ తీసుకోవాల్సిన మనవి इन मैं
मुख्य बरी बरी मतरा प्रभुत् विषय मुंडा मूड ना ऐसी कटी जी मरी राष्ट्र प्रभुत्म इकड़ा कहीं स्पंद मोटा रेवेन्यू चटा की संघा पसपू
దీనికి జవాబు నేను లక్షసారి చెప్పినా పసుపు ప్రాంతీయ పంట ఒప్పుకుంటారా మక్కలు ఎంత వరిలు ఎంత జాతీయ పంట కాదు జాతీయ పంటలకి ఎంఎస్పి విధానం ఉంటుంది ప్రాంతీయ పంటలకి ఎంఐఎస్ విధానం ఉంటుంది మార్కెట్ ఇంటర్వెన్షన్ స్కీమ్ మార్కెట్ ఇంటర్వెన్షన్ స్కీమ్ లా ప్రాంతీయ పంట కాబట్టి ఈ ప్రాంతానికి సంబంధించిన ప్రభుత్వం ఆ ప్రాంత రైతులకు రేటు తక్కువ వస్తున్నది కాబట్టి కేంద్రాన్ని ఆదుకోవాలని ప్రపోజల్ పంపారు అంటే దానికి ఏమి పెద్ద రాకెట్ సైన్స్ ఏమీ లేదు మాకు పండిస్తదికి 6000 రూపాయలు అయితున్నది మాకు 9000 రూపాయలు మీ నూతన వ్యవసాయ పద్ధతుల ప్రకారం 50% ఫార్మర్ కి బెనిఫిట్ రావాలా ప్రాఫిట్ రావాలా అని మోడీ గారు పాలసీ తెచ్చారు దాని ప్రకారం 9000 రూపాయలు వస్తే బాగుంటుంది అని ఒక ప్రపోజల్ రాసి పంపితే ఆ 3000 వ్యత్యాసంలో కేసీఆర్ గారు మీరు 40% 50% భరించండి మేము 50% భరిస్తామని కేంద్రం ఆన్సర్ ఇస్తారు ఆన్సర్ ఇచ్చినాక వాళ్ళు 1500 ఇస్తారు 1500 ఇస్తారు ఈయన మిగిలిన 1500 ఇన్ని ఇచ్చుకొని రైతును ఆదుకోవాలి ఇది ప్రాంతీయ పంటలకు ఉన్న వ్యవస్థ ఈ దేశంలో నూనెను పెట్టిన వ్యవస్థ కాదు ఇది స్వాతంత్రం కార్యక్రమంలో ఉన్న వ్యవస్థ అదే విషయంలో వరి మక్క ఇవన్నీ ఏమో జాతీయ పంటలు కోట్ల ఎకరాలలో సాగేది దీనికి దేశం ఎంఎస్పి విధానం తీసుకొచ్చింది ఎంఎస్పిని ఏం చేయాలా రాష్ట్రంలో ఉన్న వ్యవస్థ ప్రొక్యూర్మెంట్ చేసి బయట మార్కెట్ ద్వారానో ఇంకా వేరే సంస్థల ద్వారానో బయట అమ్ముకోవాలి రైతుకి ఎంఎస్పి ధర ఇవ్వాలి అవునా నువ్వేమో ఎంఎస్పి పసుపుకి ఇవ్వండి ఎంఎస్పి మక్కకు ఉన్నది ఎంఎస్పి వరికి ఉన్నది మక్కని కొనుగోలు చేస్తున్న కేసీఆర్ అడుగుతున్నాడు చేస్తలేదు కదా మరి ఎంఎస్పి పెట్టి దానికి అర్థమేంది నువ్వు కొనుగోలు నీకు రాష్ట్రానికి కొనుగోలు ఎందుకు ఇవ్వమంటారు యంత్రాంగం రాష్ట్రానికి ఉంటుంది అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ రాష్ట్రం ఉంటుంది కలెక్టర్లు ఉండరు ఎమ్మెల్యేలు ఉండరు వీళ్ళందరూ ఒక పెద్ద వ్యవస్థ ఉంటుంది కాబట్టి ప్రొక్యూర్మెంట్ చేసి ఇరానైనా బయట మార్కెట్ తక్కువ ధర వస్తే నువ్వెంత నేనెంత మనం ఆదుకుందాము రైతుని మా భాగం మేము ఇస్తాం నీ భాగం నువ్వు ఈయన భాగం ఈయన ఇచ్చేది చేతనైతే లేదు పైసలు లేవు కాళేశ్వరానికి మొత్తం తగలబెట్టిండు ఇన్నా కాబట్టి ఇవాళ ప్రొక్యూర్మెంట్ చేస్తున్నాడు ఎంఎస్పి ప్రకటిస్తే పసుపుకి నువ్వు ప్రొక్యూర్మెంట్ చేయకపోతే లాభం ఏది ఎంఎస్పి ప్రకటించు మక్కకు ఎంఎస్పి ఉన్నది వరికి ఎంఎస్పి ఉన్నది వరికి 5% 6% కోతలు కోసిన నువ్వే చెప్తున్నావు కొయ్యచ్చునా కొయ్యరాదు సో ఈ ప్రశ్నలకు నేను జవాబు చెప్పండి ఒకటి రెండోది 280 రూపాయలు నా భార్య హైదరాబాద్ లో ఉన్నప్పుడు దీనికి నీకు 20% పైసలు కూడా నీకు వస్తలేవు రూపాయల ప్లాస్టిక్ కవర్ ఖర్చు ఈయన నుంచి మీరు అందరూ కవిత గుడగొట్టినాక నన్ను గెలిపించినాక ఎగుమతులు మొదలయ్యాయి నిజామాబాద్కి డైరెక్ట్ ఫస్ట్ బంగ్లాదేశ్ ఎగుమతి అయిందా ఖర్చు ఎంత అవుతుంది కిలో గేము ఎంత ఖర్చు అవుతుంది కిలో రూపాయి 70% కిలో ఖర్చు అవుతుంది బంగ్లాదేశ్ పోతుంది నేను హైదరాబాద్ పోతా హైదరాబాద్ 20% అవుతుంది మరి బంగ్లాదేశ్ పోతుంది రూపాయి 70 అవుతుంది రూపాయి నా కవర్ 3 రూపాయలు 20% బోర్డర్ ఏమి నిర్ణయించాయి 5 రూపాయలు వేసుకో 5 రూపాయలు కూడా రాదు ఎందుకంటే 1000 మెట్రిక్ టన్లు వేస్తారు బోర్డర్ 5 కిలోలు 10 కిలోలు చేయరు కదా ఈ లక్షలలో ఈ ప్యాకెట్ తయారీ అంతే కదా 5 రూపాయలు వేసుకో 5 రూపాయలు 3 రూపాయలు 20 పైసలు ఇక మిగిలింది ఏంటి ట్యాక్స్లే కదా అంతే కదా తో మొత్తం కలిస్తే 15 రూపాయలు వేసుకో 20 రూపాయలు వేసుకో నీకు 50 రూపాయలు వచ్చింది పండించిన 20 రూపాయలు 75 రూపాయలు అయ్యి 280 రూపాయలకి నా భార్య హైదరాబాద్ లో కొంటున్నది కంప్యూటర్ బిల్డింగ్ లా దుబాయ్ లో 500 రూపాయలు కొంటున్నది ఇదే పసుపు ఈ పైసలు అన్ని ఏమి పోతుంది ఈ పైసలు ఏమి ఎవరికి రావాలి ఉత్పత్తి చేసిన రైతుకు రావాలి లాభం మాక్సిమం ఆఖరికి కొన్నోడికి తక్కువ ధర వస్తే మేలు ఈడ కొన్నోడికి వస్తలేదు పండించిన వాడికి వస్తలేదు ఎవరు మింగుతున్నారు దళారీలు మింగుతున్నారు ఇవాళ నీ పసుపుకి నీకు బాగా మళ్ళీ నీకు పాత రోజులు గుర్తుకొస్తే 15,000 రూపాయలకు అమ్ముకున్నారు తులా బంగారం 15,000 ఉన్నప్పుడు నీ పసుపు 15,000 ఉండే ఆ ధర రావాలంటే
वस्ते धर वस्तु पसमी करोना ఎగుమతి డిమాండ్ పోయిన సంవత్సరానికి ఈ సంవత్సరానికి 41% పెరిగింది 41% ఒకటే సంవత్సరంలో పసుపు ఎగుమతి డిమాండ్ పెరిగింది ఎందుకు అందరి ప్రపంచం మొత్తం అర్థమైంది ఇంత పసుపు కూరలలో వేసుకుంటే ఇంత పసుపు చాయ్ వేసుకుంటే ఇమ్యూనిటీ పెరుగుతది ఇయాల కరోనాలో ఎందుకు చచ్చిపోతారు అందరూ ఊపిరితిత్తులల్ల ఇన్ఫ్లమేషన్ వస్తున్నది ఉబ్బుతున్నాయి యాంటీ ఇన్ఫ్లమేషన్ పసుపు యాంటీ క్యాన్సర్ ఇమ్యూనిటీ పెంచే పసుపు టీవీకి మందు పసుపు ఇవన్నీ ప్రపంచవ్యాప్త అవగాహన వచ్చి ఎగుమతి డిమాండ్ పెరుగుతున్నది ఎగుమతి డిమాండ్ పెరుగుతున్నదని ధర పెరుగుతున్నదా పెరుగుతుంది దీనికి ఏం కావాలా బంగ్లాదేశ్కి ఎవడైతే వేల టన్నులు నిజామాబాద్కి తీసుకుపోతున్నాడో వాడిని పట్టుకొచ్చి ఇక్కడ కూర్చోబెట్టి ఇక్కడ ప్యాకేజింగ్ యూనిట్ ప్రాసెసింగ్ యూనిట్ ట్రాన్స్పోర్టేషన్ వారికి అప్పచెప్పి ఆన్ని రామ్ రెడ్డి తోటి రామ్ రెడ్డి స్మార్ట్ ఉన్నాడు తెలివి ఉన్నది మాట్లాడే అవగాహన ఉన్నది
ఇటువంటి రోజు ఒక ఎఫ్పిఓ ఫామ్ అయినప్పుడు కేంద్ర ప్రభుత్వం 5 కోట్ల 35% సబ్సిడీగా రుణం ఇయ్యనీ తయారు ఉన్నది. నువ్వే ప్యాకేజింగ్ యూనిట్ పెట్టు, నువ్వు పసుపు కడుతున్నావు, 2000 ఎకరాలు పసుపు పండిస్తున్నావు, టన్ను పసుపు 100 టన్నులు వేస్తాయి, నువ్వు ప్యాకేజింగ్ యూనిట్ పెట్టుకో, నీకు కేంద్రం సహాయం చేస్తుంది, 35% సబ్సిడీ ఇస్తుంది, నువ్వు ప్రాసెసింగ్ యూనిట్ పెట్టుకుంటావా, పెట్టుకో, ప్రాసెసింగ్ యూనిట్ పెద్దగా అయి ఉండొచ్చు, ప్యాకేజింగ్ యూనిట్ పెట్టుకోవచ్చు కదా. ఇది నేను కూడా చెప్పాల్సిన అవసరం లేదు. కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ఈయన మోర్తాడు దగ్గరకు వచ్చేసి మహిళా సంఘానికి ప్యాకేజింగ్ యూనిట్ పెట్టిస్తారనా లేదా? పసుపు తయారైతే నీ అగ్రిమెంట్ ప్రకారం వాడు పొలం కాడికి వెళ్ళి నువ్వు ఏ రోజైతే కోతలు చేస్తావో ఆ రోజు అడిగి తీసుకుపోయే బాధ్యత బాంది అమ్మే. రోజు నీకు 10,000 రూపాయలు అగ్రిమెంట్ అయినావు, నీకు 15,000 రూపాయలు దుబాయ్ వాడు ఈయన తయారన్నాడు, నువ్వు మహారాష్ట్రంతో అగ్రిమెంట్ అయినావు, నువ్వు ఆయన గుల్లా ఎత్తావు, దుబాయ్ వాడు నాకు 15,000 రూపాయలు నా పొలం కాడ పైసలు ఇయ్యక తయారున్నాడు, నేను అలా అనుకుంటా అంటాడు. నీతో అగ్రిమెంట్ అయినోడు నీకు 15,000 రూపాయలు ఇచ్చి తీసుకోవచ్చు, లేకపోతే నువ్వు దుబాయ్ నుండి 15,000కు అమ్మేసుకోవచ్చు. నువ్వు అగ్రిమెంట్ అయినప్పుడు ఈ 6,000 రూపాయలు ఇస్తున్నావు కదా పెట్టుబడి సహాయం అని, మరి అది ముఖం మీద ఉంటే అవసరం లేదు 6,000 రూపాయలు. నీతో ఎవడైతే అగ్రిమెంట్ ఇస్తాడో నీకు 70% దాంట్లో అడ్వాన్స్ ఇచ్చే ఆస్కారం ఉన్నది అగ్రిమెంట్. 70% పైసలు నీకు అడ్వాన్స్ ఇస్తే నీకు ఏ ప్రభుత్వంతో ఏం పని, నీ పెట్టుబడి ఇచ్చి నువ్వు పండించే విధానం చెప్పి నువ్వు ఏం ఏం పసుపు వేయాలా ఏం విత్తనాలు వేయాలా చెప్పి ఎంత మందు కొట్టాలని చెప్పి నువ్వు కోతలు కోసిన రోజు ఆనాడు నీ పొలం కాడికి వెళ్ళి ఎత్తుకుపోవాల్సిన బాధ్యత వాంది. నువ్వు వరి పండిస్తున్నావు అనుకో, నువ్వు వరి పండియాలి, కోతలు వేయాలి, రోడ్డు మీద వేయాలి, అది ఎప్పుడు ఆ దొర ఎప్పుడు ప్రొక్యూర్మెంట్ చేస్తాడో దేవుడు గెలువు, అది ఎప్పుడు అంత లోపల వర్షాలు పడితే ఇన్సూరెన్స్ లేదు తెలంగాణలో, ఇలా నువ్వు చేసిన అగ్రిమెంట్ కి క్రాప్ ఇన్సూరెన్స్ కంపల్సరీ. ఇలా మా ప్రశాంత్ ట్రాక్టర్ ఉన్నాడు, నువ్వు మోటార్ సైకిల్ ఉండదు, నేను కారు ఉంటా, ఇన్సూరెన్స్ లేకుండా బండి బయటకు వస్తుందా చూడండి రాదు. అదే విధంగా ఈ నూతన చట్టం ప్రకారం నీ పొలంకి వెళ్ళి పంట ఇన్సూరెన్స్ లేకుండా బయట పోదు, ఇన్సూరెన్స్ చెప్పాల్సిన బాధ్యత నీతో అగ్రిమెంట్ అయ్యే బిజినెస్ ఉంది. నీకు అనాయ వర్షాలు వచ్చినా, నీకు నీకు వరికి దోమకాలు వచ్చినా, నీకు తుఫాన్లు వచ్చినా, నీకు కరువు వచ్చినా, వర్షాలు పడకపోయినా, ఎటువంటి విపత్తి వచ్చినా క్రాప్ ఇన్సూరెన్స్ చేయాల్సిన బాధ్యత అగ్రిమెంట్ చేసినాం. నీకు రిస్క్ లేదు. ఇవాళ కరువు వస్తే అకాల వర్షాలు పడి ఫ్లడ్స్ వస్తే రోడ్ పరిస్థితులు రైతు పరిస్థితి. ఇక నువ్వు వరంత పోసి రోడ్డు మీద వేసి టార్పాలి లేవు, బిక్కు బిక్కు బాగుమని వర్షం పడదు అని ఒప్పుకుంటాం, దేవుని ప్రార్థిస్తా ఉంటాం. ఇక ఆయన ఫార్మర్ దగ్గర బయటకు వచ్చినప్పుడు ప్రొక్యూర్మెంట్ సెంటర్ పెట్టడం, వీటికెళ్ళి ఆయన ఊరు లోడింగ్ కోయాలా రైల్వే చేయాలి, ఆడ అన్లోడింగ్ కోయాలా రైల్వే చేయాలి, ట్రాన్స్పోర్టేషన్ కాల్ పెట్టాలా రైల్వే పెట్టాలా, ఏఎంసీ అమ్ముకుంటే 1% ఫీజు ఒడియాలి రైల్ ఇవ్వాలి, కమిషన్ ఏజెంట్ 2% కమిషన్ ఒడియాలి రైల్ ఇవ్వాలి, మళ్ళీ మీకు సేమ్ డే పేమెంట్ వస్తుందా రాదు, 30 రోజులకు పేమెంట్ వస్తుంది, 30 రోజులు అదే రోజు పేమెంట్ అడిగితే 2% వృద్ధి కడుతున్నావా కడుతున్నావు, గుట్టలు గుట్టలు మళ్ళీ
కేసీఆర్ బామ్మర్తో మాట్లాడి చేసిందా ఆయన
చేద్దాం. వీఆర్ఓ ఉద్యోగం పీకేసిందా? పీకేసింది కదా, ఒళ్ళనే పీకేసింది. మన నూతన జిల్లా అధ్యక్షులు మౌలేపల్లి సత్యనారాయణ అన్న మొన్న ధర్నా చేసిండు చట్టానికి విరుద్ధం, వెళ్ళాలి చట్టానికి విరుద్ధం. నేను అంటలేదు సత్యనారాయణ రాత్రి రాగానే ఫామర్ ఇంత ఓసి జీవన చిత్రాడు చట్టాలు రాత్రి जोड़ी अड़को मन की 15,000 रूपये वे आस्कार
ఈ చట్టం అమలైతున్నది కాబట్టి దయచేసి ఎఫ్పిఓలు జగిత్యాల జిల్లాలో ఎన్ని ఏ ఒక్క ఎఫ్పిఓ ఉన్న 4 కోట్ల రుణం తీసుకున్నదా అసలు ఎఫ్పిఓ ఉన్నదా ఒక వ్యవస్థ మీడియా మిత్రులు మీరు అర్థం చేసుకొని దీని ప్రజలకు అర్థమయ్యేట రాయండి ఒక ఎఫ్పిఓ వ్యవస్థ ఉన్నది 4 టు 5 కోట్ల రూపాయస్ 35% సబ్సిడీ కేంద్రం ఎఫ్పిఓ ఎఫ్పిఓలకి అగ్రికల్చర్ రుణాలు ఏకి తయారున్నది ఆ ఎఫ్పిఓ విధానాన్ని ఇక్కడ బలపరచకుండా గ్రామ స్థాయికి తీసుకురాకుండా రెడీ ఎఫ్పిఓ రిజిస్టర్ చేసి వాళ్ళకి అవగాహన కల్పించి లోన్లు తెచ్చుకొని వాళ్ళు వేరే లో ప్రాసెసింగ్ యూనిట్ ప్యాకేజింగ్ యూనిట్ గ్రామ స్థాయిలో పెట్టుకోవడానికి కేంద్రం అంత మంచి స్కీమ్ ఉంటే ఎఫ్పిఓలు పెట్టలేరు ఏదో ఇది రైతు సమన్వయ సమితి అనేది మన రైతు సంఘాలను పెడతారు మన ఏదో కోఆపరేటివ్ సొసైటీలు అంటారు అసలు ఎప్పుడు పెట్టి రుణాలు ఇచ్చిందా స్కీమ్ ఇచ్చిందా ఒక్క రైతు సహకార సంఘం ఏదన్నా సహకార సంఘమా ఏంది మన కోఆపరేటివ్ సహకార సంఘం ఏదన్నా రూపాయి స్కీమ్ తెచ్చిందా అలా అప్పు ఇచ్చిందా ఇంకా మేము కేంద్ర ప్రభుత్వం సబ్సిడీ ట్రాక్టర్లని టిఆర్ఎస్ పింకీలకు ఇచ్చి మా ట్రాక్టర్ మీద ఆలు సోకలు చేసుకుంటా దిష్టిబొమ్మ లెక్క తయారై ఊరే అవుతున్నారు దేనికోసం అదేంటి ఎల్ఆర్ఎస్ రెవెన్యూ చట్టం కోసం ట్రాక్టర్లు మాయి సోమోకర్ణి సోమోకర్ణి మళ్ళా దిష్టిబొమ్మ లెక్క తయారైతారు ఆ గులాబీ కండ వేసుకొని ఆ ట్రాక్టర్ ఎక్కువ కాలి ట్రాక్టర్ గులాబుర పెట్రోల్ ధరలు కాకుండా ఏంది చెప్పు చెప్పు ఇంత దుర్మార్గమైన ఉండదా ఒక లెటర్ రాయాలని ఆయన నేను పైసలు ఇప్పిస్తా కనీసం 1,000 రూపాయలు ఇప్పిస్తారు పసుపు రైతుకి అంటే లెటర్ రాయడానికి చేత కాదు 7 ఎమ్మెల్యేలు పాడారు నియోజకవర్గంలో పార్లమెంట్ పిఆర్ఎస్ లాస్ అయితే కేంద్రం 40% భరిస్తుంది మీరు 60% భరిస్తారు ఆయన ఎన్నిక 40% తయారున్నారు మరి నిన్ను నీ రాష్ట్రం భాగం ఇచ్చి ఆడుకోవాల్సిన అవసరం ప్రొక్యూర్మెంట్ చేయాల్సిన అవసరం ఉందా లేదా లేదు మొత్తం పైసలు అన్ని కాళేశ్వరంలో తగ్గబెట్టాడు ఆ నీళ్ళు లేకపోతున్నాయో తెలియదు మళ్ళా వచ్చే నీళ్ళుని ఎన్నంటే ఇస్తా అంటాడు ఎవరికి ఇస్తాడు ఆయన పగరాశి ఇస్తాడా మళ్ళా ఆరు తడి పంట తీసుకోమంటాడు వరేసుకో మక్కేసుకో సోయా వేసుకో మరి నువ్వు నీళ్లు 100,000 కోట్లు పెట్టి కాళేశ్వరం కట్టింది 100,000 కోట్లు పెట్టి కాళేశ్వరం కడితే నిజంగా కూడా నీళ్లు వాడేటట్టు అయితే కోటి ఎకరాలకి నా రెండు రోజులు బీజేపీ వస్తుందో ఎవరున్నా రైతన్నా రెండేసు నా మూడు పంటలు వేసుకోండి గట్ల ఉండాల నువ్వు 100,000 కోట్లు పెట్టి ప్రాజెక్ట్ కట్టి పంట వేసుకోవద్దని చెప్పాడు ఒక పంట ఎక్కేసుకోమని చెప్పాలి 100,000 కోట్లు ఏడిపోయినాయి కరోనా వచ్చిందా కరోనా వచ్చింది కదా ఆరోగ్యశ్రీ ఉన్నది ఆయుష్మాన్ భారత్ అవసరం లేదంట ఏ కరోనా వచ్చిన వాళ్ళు రైతులు ఉన్నది కదా ఒక్కడికైనా ఆరోగ్యశ్రీ ఇన్సూరెన్స్ వచ్చిందే రోడ్డుకి రాలేదు ఏడిపోయింది మన ఆరోగ్యశ్రీ దేనికోసం ఆరోగ్యశ్రీ ఉంటే ఎందుకు రాలేదు ఆయుష్మాన్ భారత్ లో కరోనా ఉన్నది లక్షల మంది తీసుకున్నారు దీని సపోర్ట్ ఇల్లు దాటినాయి హ్యాండ్ ఓవర్ అయినాయి మన దగ్గర ఎండిపోయింది ఆవాస్ యోజన ఎందుకు పెడతాడు తెలంగాణ మొత్తం బడ్జెట్ మొత్తం 2,90,000 కోట్ల రూపాయలు 3,00,000 కోట్ల రూపాయలు అప్పు చేసిండు రాష్ట్రాన్ని నాశనం చేసిండు రైతాంగాన్ని నాశనం చేస్తున్నాడు మొత్తం వ్యవస్థని గొప్ప ఊరుస్తున్నాడు విద్యా వ్యవస్థలో ఒక్క యూనివర్సిటీలో వీసీ లేడు ఒక్క జిల్లాకి డిఈఓ లేడు హాస్పిటల్ పోతే ఆక్సిజన్ లేదు పంట తీసుకపోతే దానికి ధర లేదు అది కొనుగోలు చేస్తానికి కేంద్రం లేదు 100,000 రూపాయలు మాఫీ చేస్తా అన్నాడు ఇక తమ్ముడు చేస్తున్నాడు రుణాల మీద ముక్కు పెట్టి వడ్డీ వసూలు చేస్తున్నాడు పైసలు అయిపోయినాయి జీతాలు ఇస్తానికి లేవు పెన్షన్లు ఇస్తానికి దొరకలేవు
అందుకనే ఎల్ఆర్ఎస్ స్కీమ్ దాని కోసం ఎల్ఆర్ఎస్ స్కీమ్ ఇది ఇది నడుస్తుంది తెలంగాణలో దయచేసి మనం ఎక్కువ డైవర్ట్ కాకుండా ఈ నూతన వ్యాపార చట్టాన్ని మనము అమలు చేసుకోవాలా అతి త్వరలో మనకి ఏదైతే మన పంటని ఒక చైన్ సిస్టం ద్వారా ప్రాసెసింగ్ ప్యాకేజింగ్ ట్రాన్స్పోర్టేషన్ మార్కెటింగ్ ఇవన్నీ కూడా ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేసుకుంటే ఆ అప్పుడు రైతు నిజంగా బాగుపడతాడు అమ్ముకునే స్వేచ్ఛ ఉండాలా పంట ఏది పండించుకునే స్వేచ్ఛ ఉండాలా ఇవన్నీ కూడా ఈ నూతన వ్యాపార చట్టం ద్వారా అమలు రాబోతున్నాయి దాని కోసమే నేను ఇవాల మరీ మరీ చెప్తున్నాను ఈ నూతన వ్యాపార చట్టం రైతన్నకి మోడీ కట్టిన పట్టం అందరి పేర్లు కూడా తీసుకోకు ఆ నూతన జిల్లా అధ్యక్షులు మోరపల్లి సత్యనారాయణ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి హాజరు